ఉమ్మడి వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని కుల సంఘాల నుంచి అపూర్వ ఆదరణ ఉందని, ప్రతి గడపకు తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని, వర్ధనపేటలో గులాబీ జెండా ఎగరటం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్న ఆరూరి రమేష్తో మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ బీఆర్ లెనిన్ ఫేస్ టు ఫేస్. వర్ధనపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్ యొక్క ప్రచారం చాలా ఉధృతంగా కొనసాగుతున్నది. ముఖ్యంగా కుల సంఘాల సమీకరణ, వారికి ఈ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను చెప్తూ, కేసీఆర్ చేసినటువంటి 4.5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధిని ముందుగా తీసుకెళ్లడంలో అభ్యర్థి ఆరూరి రమేష్ విజయం సాధిస్తున్నారు. వారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ప్రజాదరణ ఎట్టున్నది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకు అంది ఉన్నాయి. గడపకు, ఏ గడపకు వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా, బిడ్డ మేమున్నా, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం అంటున్నాం. అంతేకాకుండా వచ్చే డిసెంబర్ 7వ తారీఖు జరిగే ఎన్నికల్లో కులాల వారిగా కూడా మాకు తీర్మానాలు చేసినాయి, గ్రామాల వారిగా కూడా తీర్మానాలు చేశారు. కులాల వారిగా గ్రామాలు తిరగడం కూడా ఇంకా లేట్ అవుతుందని మండలాల వారిగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని పిలిచి ఆశీర్వదించి పంపిస్తున్న పరిస్థితి మరి ఈరోజు నాకు కనిపిస్తుంది. తప్పకుండా ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మళ్ళీ వర్ధనపేట పైన గులాబీ జెండా ఎగరవేస్తాం. ముఖ్యమంత్రి చేసినటువంటి అభివృద్ధిని తీసుకెళ్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఈ 4.5 సంవత్సరాల కాలంలో నేను మీకు ఇది చేశాను, రాబోయే రోజుల్లో ఇది చేస్తాను అని చెప్పేటువంటి కార్యక్రమాలు ఏమున్నాయి? చాలా ఉన్నాయి. కేసీఆర్ గారి సహకారంతో, కేసీఆర్ గారి ఆశీస్సులతో వర్ధనపేట నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలకు నేను పరిష్కారం చేసిన తృప్తి నాలో ఉంది. 3 దశాబ్దాల వైరాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీలు కలిసి కేసీఆర్ ఓటమే లక్ష్యంగా వస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని మీ ప్రజలకు ఎట్లా, మీ పార్టీ పక్షాన అది ఏ విధంగా ప్రజలను మీరు స్పందన ఎట్లా ఉన్నది, ప్రజలకు ఏ విధంగా చెప్పబోతుంది? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మహాకూటమి పేర మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రజల జుట్టు పట్టుకొని మళ్ళీ జరుగుతున్న అభివృద్ధిని ఆపడానికి ఏకమై వస్తున్న పార్టీలకు గుణపాఠం చెప్పడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. మహాకూటమి కానీ ఆ పొత్తుల కలయికను కానీ ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు, వారికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ప్రజలు డిసైడ్ అయిపోయారని చెప్పి కూడా వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అంటున్నారు. కెమెరా పర్సన్ రామ్చంద్తో లెనిన్, టీవీ5 వర్ధనపేట నియోజకవర్గం.